ఎస్సీ ఉపకులాల సమస్యలను పరిష్కరించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం కోరారు. దీంతో మొత్తం అన్ని కూడా మరి మన స్టేట్లో పాపులేషన్ చూస్తే మొత్తం సమగ్ర కుటుంబ సర్వే 2015 ప్రకారంగా మొత్తం మాదిగ కమ్యూనిటీకి సంబంధించి 20,09,972 39% వాళ్ళ రికార్డు ప్రకారంగా మాల సోదరులు చూస్తే 17,05,448 మంది టోటల్ 27% మా ఉపకులాలు చూసుకుంటే 51 కులాలలో 21,44,718 మంది మొత్తం 31% ఉన్నారు మన గవర్నమెంట్ లెక్క ప్రకారం చూసుకున్నట్టు అన్న వీటిలో తీసుకు అన్న మొత్తం 63,60,150 మంది మొత్తం ఎస్సీలో జనాలు మన గవర్నమెంట్ లెక్క ప్రకారం దీంట్లో ఈ 21,34% మా ఉపకులాలలో అన్ని కుల సంఘాల ఈ సర్టిఫికేట్ తీసుకోకుండా మాలా మాదిగ సోదరుల సర్టిఫికేట్ కూడా తీసుకుంటున్నాను మాలా వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వలేకుండా వాళ్ళకు ఆ గుర్తింపు లేక వాళ్ళ పెద్దలు మిమ్మల్ని తీసుకుంటే అట్లా వాళ్ళకు వాళ్ళ క్యాస్ట్ చేస్తూ తప్పితే మా క్యాస్ట్ ఇక్కడ చాలా దగ్గర ఇస్తలేదు. అదొక్కటి తీసుకుంటే మన తెలంగాణ వచ్చినాక అప్పటి నుంచి మనము మొత్తం మన ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకుంటున్న మొత్తం మన మాదిగ కమ్యూనిటీకి సంబంధించి 39% ఉన్నటువంటి మన మాది మన మాదిగలకు 69% మన యూనిట్స్ తీసుకోవడం కమ్యూనిటీ హాల్స్ అక్కడక్కడ ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా ఆత్మగౌరవ భవనాలు కట్టాలని చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక స్థలం అనేటువంటిది ఉంటుందన్న వాళ్ళు నాయకులు లేకపోవడం వల్ల మా దాంట్లో ఒక రాజకీయ పదవులు లేకపోవడం వల్ల ఇంకా ఎటువంటి ఎస్సీఎస్టీ కమిషన్లో కానీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో కానీ మా వాళ్ళ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఇవన్నీ చేయలేకపోతున్నాం. మాకు పెద్దనగా మీరుండి మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ చిన్న చిన్న సమస్యలు మాకు మనకు పరిష్కరించినట్లయితే మీ ద్వారా మేమందరం కూడా ఉపకులాలను మీ ద్వారా మేము బాగుపడతామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నామన్నా మా సమస్యలు మీ ద్వారానే పరిష్కరించాలని మేము నమ్ముతున్నాం. ఇప్పటి వరకు కూడా ఏ మంత్రి కానీ ఇంకా ఎవరు కూడా మా సమస్యలు మీరు డైరెక్ట్గా నేరుగా రాలేదు కాబట్టి ఈ సమస్యలు మీరు పరిష్కరించాలని మీ ద్వారా మా ఉపకులాలు సర్చ్ చేస్తాం.